కాకినాడ జిల్లా జగంపేటలో అధికార పార్టీ వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. వైఎస్ఆర్సీపీ యువనేత రాయి సాయి 150 మందితో టీడీపీలోకి చేరారు. వారికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ వారికి టీడీపీ కండువాలు కప్పి సాదరంగా స్వాగతించారు. వైసీపీలో కష్టపడిన కార్యకర్తకు గుర్తింపు లేదని, అందుకే జ్యోతుల నెహ్రూ నాయకత్వంలో టీడీపీలో చేరుతున్నామని రాయి సాయి వెల్లడించారు. జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం సంతరించుకుంటుంది అనడానికి నిదర్శనం వైఎస్ఆర్సీపీ నుండి చేరికలే అన్నారు. నియోజకవర్గంలోని అనేక మంది పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని, అధికార పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధిని పక్కన పెట్టి ప్రతి దాంట్లో అవినీతి చేస్తూ వందల ఎకరాలు కొనుక్కొని బాగుపడుతున్నారని, అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించి పోలీస్ బూటు కాళ్లతో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నాడని అన్నారు. దానికి నిదర్శనం కుప్పంలో నిన్న జరిగిన సంఘటన అని తెలిపారు. ఏ పరిస్థితుల్లోకి పోతాదో ఏంటో అని, కానీ మొన్న చేసిన పాదయాత్రతో మళ్ళీ జగ్గంపేట, మళ్ళీ జ్యోతుల నెహ్రూ కోట అని మళ్ళీ ఖచ్చితంగా నిరూపించారు. నిరూపించడంతో పాటు ఈ జాయినింగ్ లు కూడా వాళ్ళు చాలా కష్టపడి, అప్పలరాజు గారు కానీ, భద్రం గారు కానీ, మణిబాబు గారు కానీ అందరూ కూడా చాలా కష్టపడి, రాంబాబు గారు కానీ జాయినింగ్ లు కూడా చేయిస్తున్నారు. మళ్ళీ జగ్గంపేట టౌన్ 2-3 వేల మెజార్టీని అప్పచెప్పే వరకు కూడా వాళ్ళ కష్టపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటువంటి జాయినింగ్ ఇళ్ళని, జగ్గంపేట నాయకుల్ని ఇతర గ్రామాల వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మిమ్మల్ని కాదే, ఇందాక మోహన్ రావు గారు అన్నారు, ఎవరు జాయిన్ అయినా సరే ఆ గ్రామంలో నాయకులను అడగండి అని. ఖచ్చితంగా ఆ గ్రామంలో నాయకుని కాదని మాత్రం ఏది జరగదు, కానీ ఆ నాయకుడే ఆ గ్రామంలో ఎవరు జాయిన్ చేసుకోవాలి, ఎవరిని చేసుకోవాలని ఈ రోజు నుంచి కూడా వర్కౌట్ చేసి ప్రతి గ్రామంలోని కూడా జాయినింగ్లు యువతను కలుపుకుని, పెద్దలను కలుపుకుని జాయినింగ్లు ఉన్న రోజునే మళ్ళీ జ్యోతుల నెహ్రూ గారు అనే వ్యక్తిని అసెంబ్లీకి పంపగలం. కాబట్టి మీ అందరి కష్టం తోడు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ అధికారం చేయడానికో ఇవాళ అవసరం కాదు. ఇది ఒక చారిత్రక అవసరం. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పారదోలవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. ఈ మాట నేను ఎందుకంటున్నానో మీ అందరికీ విదితమే. రాష్ట్రంలో అన్ని వర్గాల్ని కూడా జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత ఇవాళ అన్ని వర్గాలకి కూడా విచ్ఛిన్నం చేస్తూ అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి, ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ సాగించలేనటువంటి నికృష్ట పాలన ఇవాళ ఈ రాష్ట్రంలో అందిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. ప్రజాస్వామ్య వాదులుగా మరి ఆ పరిరక్షించుకోవాలనుకున్నప్పుడు పరిరక్షించగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు ఒక తెలుగుదేశం పార్టీకే ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఆ తెలుగుదేశం పార్టీని ప్రజలందరూ కూడా ఆశీర్వదించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఆ భాగంలోనే ఇవాళ మన మిత్రులందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించడానికి కంకణబద్ధులై ఈనాడు తెలుగుదేశంలోకి వచ్చారు. చాలా సంతోషం. ఈరోజు మనం చూసుకుంటే పాలన ఏ రకంగా ఉన్నదో విధ్వంసంతో ప్రారంభమైంది. ఆ విధ్వంసం రద్దులతో ముగించబోతుంది. ఏ వ్యవస్థని, అన్ని వ్యవస్థల్ని కూడా రద్దు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవాళ. కేవలం పోలీసు జులును నమ్ముకుని, పోలీసు వ్యవస్థను నమ్ముకుని జగన్మోహన్ రెడ్డి పాలన చేస్తున్నటువంటి సందర్భం. మరి నాడు పోలీస్ జూలును ఉపయోగిస్తున్నారు. ఒక శుభదినం. ఆ శుభదిన సందర్భంగా ఇక్కడ సమావేశమైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ప్రవేశం చేసినటువంటి సాయి కానీ, సాయితో వచ్చినటువంటి మరి మిత్రులు కానీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా
జిల్లా అధ్యక్షుడు స్వాగతం పలికిన మరి ఇక్కడ నియోజకవర్గ ఇన్చార్జిగా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తూ ఈ రోజు పార్టీకి మేము ఉన్నాం పార్టీ వెన్నంటి మేము నడుస్తాం తిరిగి పూర్వం వాయువాన్ని తీసుకొస్తాం అనేటటువంటి ఒక దృఢ నిశ్చయంతో మీరు వచ్చినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను చేసుకున్నటువంటి 1881 యాక్ట్ ప్రకారం పోలీస్ నియంత్రించేటటువంటి విధానం సవాల్ జరుపుకోకూడదు అలా ఆలోచన లేకుండా అలా అవకాశం అలా అనుమతి లేకుండా ర్యాలీలు తీయకూడదు ఆయనప్పటికీ కూడా ఆనాడు ఉప్పు సత్యాగ్రహం దగ్గర నుంచి ప్రతి స్వాతంత్ర ఉద్యమం కూడా ఆ జీవన్ ఆ చట్టాన్ని పక్కకు పెట్టే ఆనాడు భారత ప్రజానీకం నడి రోడ్డు మీద నడిచి ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చినటువంటి పరిస్థితులు అంటే ప్రజలు హరిసంచలేదు ఆనాడు కూడా అటువంటి హరిసించినటువంటి జీవాన్ని ఇవాళ చట్టాన్ని ఆసరాగా చేసుకుని ఒక జీవాన్ని ఇచ్చి ఆ జీవ ద్వారా ఇలా వేదికలు పెట్టుకునేటువంటి పరిస్థితులు కల్పిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కేవలం పోలీసులను ఉపయోగించుకునే ఇవాళ అరాచక పాలన చేస్తూ రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో కూడా అరాచకత్వంతో అధికారంలోకి రావాలనేటటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అరాచకత్వాన్ని ఎదురటి పోరాడాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు అని చెప్పేసి ఈ సందర్భంగా మరి నేను మనవి చేసుకుంటున్నాను సోదరులారా ఆ రకంగా చేయాలనుకుంటే అకుటుంతమైనటువంటి కోసం భావి తరాల భవిష్యత్తును పరిరక్షించడం కోసం ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ చదువుకున్నటువంటి ఉద్యోగులు చదువుకున్నటువంటి పిల్లలకు ఎవరికైనా ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశాలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా లేకపోవడానికి గల కారణం ఏంటి ఎక్కడ పెట్టుబడులు రాలే పరిశ్రమలు రాలేదు పరిశ్రమలు రాకపోవడం వల్ల పెట్టుబడులు లేకపోవడం వల్ల వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయి ఎక్కడ ఒక ఉద్యోగం కూడా మన స్థానికంగా ఇక్కడ సంపాదించుకోలేనటువంటి నికృష్ట పాలనలో ఈనాడు మనం ఉన్నాం ఇటువంటి పాలనలు అంతమంది నుంచి భావి తరాలకు భవిష్యత్తులో నేను విజయవాడలో ఉద్యోగం చేస్తున్నాను జగ్గంపేటలో ఉద్యోగం చేస్తున్నాను కాకినాడలో ఉద్యోగం చేస్తున్నాను విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తున్నాను గర్వంగా చెప్పుకునేటటువంటి పరిస్థితులు కలగాలి అంటే ఈ నికృష్ట పాలన అంతమొందించాల్సినటువంటి కనీస బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పేసి మనం చేసుకుంటున్నాం ఏడు పర్యాయాలు శాసనసభ్యుడిగా ఎన్నుకున్నటువంటి కుప్పం ప్రజలకి ఏం చెయ్యాలి చేయాల్సినటువంటి కార్యక్రమం ఉంది శాసనసభ్యుడిగా నా బాధ్యత ఇది ప్రజల దగ్గరికి పోవాలి ప్రజల అవసరాలు తెలుసుకోవాలి అవసరాలు తీసేటటువంటి ప్రయత్నం నేను శాసనసభ్యుడిగా చేయాలనేటటువంటి ఆలోచనతో మన జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న కుప్పం పర్యటనకు వెళ్తే నియంత్రించడానికి ప్రయత్నం చేసినటువంటి నికృష్ట చర్య ఏ రకంగా ఉందో మన అందరం కూడా ప్రజల దగ్గరికి వెళ్ళడానికి పోలీస్ పర్మిషన్ కావాలా ఎంత దౌర్భాగ్యమైనటువంటి కార్యక్రమం అండి ఇది ఏమైనా ర్యాలీ చేశారా లేకపోతే సభలు బహిరంగ సభలు పెట్టారా ఒక శాసనసభ్యుడిగా ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా తన వెంట 10 కార్లు కూడా వస్తే అది ఒక ర్యాలీ అట మా నాయకుడు వస్తున్నాడు మా శాసనసభ్యుడు వస్తున్నాడు అని చెప్పి ఆతృతగా ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ అక్కడికి వస్తే అది ఒక మహాసభట ఎంత నికృష్టమైన ఆలోచనలో ఒకసారి ఆలోచన చేయండి కేవలం ఈ రకమైనటువంటి విధానాన్ని అవలంబించడానికి గల కారణం ప్రజలు చైతన్యవంతులవుతున్నారు ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటున్నారు అది మరింత జరిగేటటువంటి పరిస్థితి ఉన్నా వచ్చేటటువంటి ప్రమాదం ఎదుర్కోబోతున్నాం మనం కాబట్టి ప్రతిపక్షాల గొంతు నొక్కాలి మళ్ళీ వ్యతిరేకించేటటువంటి ఏ గొంతును కూడా తగలకుండా చేయాలనేటటువంటి ఒక దురాలోచనతో దుర్బుద్ధితో ఇవాళ ప్రత్యేకమైనటువంటి జీవోలు తెస్తున్నటువంటి పరిస్థితి ఉంది
ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఆనాడు రాజ్యర్గ వ్యవస్థలో